हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल। निन्न मनं डिस्कस चेसिन आईपीएल प्रेडिक्शन रॉन्ग अयिंदि। मनीष पांडे अनुकोकुंडा सूपर नाक आडडंतो एसआरएच सूपर विक्टरी साधिंचिंदि। ई रोज आईपीएल लो 41st मैच जरगबोतोंदि। ई मैच लो चेन्नई सूपर किंग्स मरियु मुंबई इंडियंस शारजा क्रिकेट स्टेडियंलो तलबडबोतुन्नायि। ई रेंडु टीम्स मध्य मैच एप्पुडुन्ना सरे चाला बिग फाइट नडुस्तुंदि। ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తున్న టోర్నమెంట్ మొత్తం మీద సంబంధం లేదు। రెండు చాలా పెద్ద టీమ్స్, రెండు ఐపీఎల్లో చాలా సక్సెస్ఫుల్ టీమ్స్, కాబట్టి రైవలరీ అనేది చాలా పోటీగా గట్టిగా ఉంటుంది। ఇప్పుడు మనం టీమ్స్ విషయానికి వస్తే, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్లోనే చాలా సక్సెస్ఫుల్ టీమ్, ఇప్పటిదాకా ఆడిన ప్రతి ఐపీఎల్లో ప్లేఆఫ్స్కి వచ్చింది, అంతేకాకుండా ఎక్కువసార్లు ఫైనల్లో కనిపించిన టీం కూడా అదే। అయితే ప్రస్తుత ఐపీఎల్లో మాత్రం వాళ్ళు ఫామ్ కోల్పోయారు, పూర్తిగా ఓటమిలే చవి చూస్తున్నారు। ఇప్పటిదాకా కేవలం 3 గేమ్స్ మాత్రమే గెలిచారు, చరిత్రలో ఇది చెన్నైకి ఒక బ్యాడ్ రికార్డ్ అనే చెప్పాలి। అయితే ప్లేఆఫ్ రేస్ నుంచి అఫీషియల్గా తప్పుకున్నప్పటికీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది, అదే రన్ రేట్ మరియు ఇంకో మిగతా టీమ్స్ మీద డిపెండ్ అవ్వడం। ఒకవేళ ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలిచి తర్వాత నెక్స్ట్ ఉన్న టీమ్స్ కొన్ని గేమ్స్ ఓడిపోతే వాళ్ళకి అనుకోకుండా ఛాన్స్ ఉంది, కాబట్టి వాళ్ళు ఈ గేమ్ని కూడా చాలా సీరియస్గానే తీసుకుంటారు। ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వచ్చామంటే, ఫస్ట్ మ్యాచ్ చెన్నైతోనే ఆడింది, ఆ మ్యాచ్ ఓడిపోయింది, కానీ మొత్తం రివర్స్ అయిపోయింది తర్వాత। ఒకవైపు చెన్నై విన్నింగ్తో స్టార్ట్ చేసినప్పటికీ అన్ని ఓటమిలే చూసింది, కానీ ముంబై ఇండియన్స్ మాత్రం తర్వాత పుంజుకొని ప్రతి గేమ్లో గెలుచుకుంటూ ఇప్పటిదాకా వాళ్ళు కేవలం 3 గేమ్స్ ఓడిపోయారు, దాంట్లో 2 సూపర్ ఓవర్లు ఓడిపోయారంటే ప్రతి టీంకి వాళ్ళు ఎంత గట్టి పోటీస్తున్నారో చూడాలి। ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు డ్రీమ్ 11 లాంటి ఫ్యాంటసీ మంచి క్రికెట్ యాప్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న యాప్ ట్రై చేయండి। దీని పేరే ట్రంప్ 11 యాప్। ఈ యాప్ కొత్తగా వచ్చింది కానీ చాలా బాగుంది। ట్రంప్ 11 యాప్లో మీకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు కెప్టెన్, వైస్ కెప్టెన్, ట్రంప్ ప్లేయర్ అని ముగ్గురు పెట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు చాలా ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు ఇక్కడ। అంతేకాకుండా ఈ యాప్లో మీకు క్రెడిట్స్ ప్రాబ్లం అస్సలు ఉండదు, కాబట్టి ఏ టీమైనా పెట్టుకొని ఈజీగా గెలిచేయచ్చు। మీకు ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుస్తోంది, స్టేట్ ఎనీ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు। ఇక అంతేకాకుండా మనీ అన్నది విత్డ్రా అవ్వడానికి 3 వర్కింగ్ డేస్ పడుతుంది, కాబట్టి వెయిట్ చేయండి, టెన్షన్ పడకండి। ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ సపోర్ట్ని ట్రై చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు సాల్వ్ చేస్తారు మీ ప్రాబ్లమ్ని। ఫ్రెండ్స్, అలాగే మీకు డ్రీమ్ 11, ట్రంప్ 11 ఫ్యాంటసీ క్రికెట్ టీమ్స్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్కు వెళ్ళండి, మీ దగ్గర ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీగా టీమ్స్ ప్రొవైడ్ చేస్తారు। ముంబైకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళ స్క్వాడ్, ఎక్సెప్షనల్ పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్, పేస్ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు, ముగ్గురు పేస్ బౌలర్స్ ఖచ్చితంగా వికెట్లు తీస్తూ డెత్ ఓవర్స్లో దుమ్ము లేపుతున్నారు। ఇక స్పిన్ కూడా కృణాల్ పాండ్యా మరియు రాహుల్ చహర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు। ఇక బ్యాటింగ్ గురించి మనం చెప్పాల్సిన పనే లేదు, వాళ్ళ బ్యాటింగ్లో అయినా చాలా స్ట్రాంగ్గా ఉంది। నాకు తెలిసి మళ్ళీ లాస్ట్ ఆడిన పంజాబ్లో మాత్రమే వాళ్ళ టాప్ ఆర్డర్ కొంచెం ఫెయిల్ అయింది, అయినప్పటికీ కొంతమంది ప్లేయర్స్ లాస్ట్లో కూడా ఆడేసరికి వాళ్ళకి మంచి స్కోర్ వచ్చింది। ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వచ్చామంటే, చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఒకప్పుడు ఇంటర్నేషనల్లో దుమ్ము లేపిన ప్లేయర్సే, కానీ ఇప్పుడు వాళ్ళు ఏజ్ అయిపోవడం ఒక కారణమని అందరూ అంటున్నారు। ఏజ్ ఈజ్ జస్ట్ ఎన్ నంబరే, కానీ ఫిట్నెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి గేమ్లో పర్ఫామ్ చేయాలంటే। ఇంతకుముందు ఉన్న మ్యాజిక్ ధోని కెప్టెన్సీలో లేదని విమర్శలు వస్తున్నాయి, అయితే టీం కూడా కొంచెం వీక్గా ఉండడంతో ధోని కూడా ఏం చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది నాకు। ముఖ్యంగా టాప్ ఆర్డర్ చాలా విఫలమవుతోంది, ఎక్కువగా డూప్లసిస్ పైన డిపెండ్ అవుతున్నారు, అయితే అతను కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు। ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేసరికి సురేష్ అయినా లేకపోవడం ఇప్పుడు ఖచ్చితంగా లోటుగా కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ టీంలో। వాళ్ళు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే సురేష్ అయినాకి రీప్లేస్మెంట్ వెతుక్కోకపోవడం, కాబట్టి ఇలా టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఈసారి టోర్నమెంట్ నుంచే బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। ఇక నెక్స్ట్ మనం బౌలర్స్ విషయానికి వచ్చామంటే, బౌలర్స్ స్పిన్నర్స్గా ఉన్న పీయూష్ చావ్లా కొన్ని వికెట్స్ తీస్తున్నప్పటికీ ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు, కరణ్ శర్మ సైతం మన కొన్ని మ్యాచ్లో వికెట్స్ తీసినప్పటికీ అతను కూడా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, ఇలా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ ఆ పర్ఫార్మెన్స్ అనేది టీంకి సరిగ్గా యూజ్ అవ్వట్లేదు, కానీ ఇది ఒకప్పటి చెన్నై కాదు, ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలరు ఎవరైనా సరే। ఇక ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో చెన్నై మరియు ముంబై 31 టైమ్స్ పోటీ పడగా అందులో 13 టైమ్స్ చెన్నై గెలిస్తే 18 టైమ్స్ ముంబై గెలిచింది। ఇక ఇండియా కాకుండా బయట ఆడిన 5 మ్యాచుల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ముంబై గెలిస్తే 4 సార్లు చెన్నై గెలిచింది। చెన్నైకి ఉన్న ఒక బిగ్ అడ్వాంటేజ్ ఇదే, వాళ్ళు అవుట్ సైడ్ ఇండియా ఆడినప్పుడు గెలుస్తున్నారు, ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు గెలిచారు। ఇక వీళ్ళు ఈరోజు ఆడుతున్న షార్జా క్రికెట్ స్టేడియం గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఇది పూర్తిగా బ్యాట్స్మెన్ పిచ్, అయితే మొదట్లో వచ్చినంత 200-220 స్కోర్ అయితే రావడం కష్టమే అనిపిస్తుంది। ఈ పిచ్ కూడా చాలా స్లో అయిపోయింది ఎక్కువ మ్యాచెస్ అక్కడ ఆడడం వల్ల,
ఈరోజు కూడా బ్యాటింగ్కి బాగా అనుకూలించినప్పటికీ స్పిన్కి కూడా అంతే అనుకూలిస్తుంది. కాబట్టి ఈరోజు స్పిన్నర్స్ ఖచ్చితంగా మాయ చేస్తారు ఈ మ్యాచ్లో. అయితే స్పిన్ డిపార్ట్మెంట్ పరంగా మాత్రమే చూసుకుంటే చెన్నై కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తోంది ముంబైతో పోలిస్తే. కాబట్టి మరి చెన్నైకి అది కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్ కానుంది. ఇక ముందే చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ ఇద్దరికి చాలా ఇంపార్టెంటే. చెన్నై అనుకోకుండా అయినా ప్లేయర్స్కి రావాలంటే ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళి ఈ ప్లేస్ని కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటారు ప్లేయర్స్ కోసం. కాబట్టి ఇది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ ఐపీఎల్లో బుమ్రా అకాడమీ చాలా బాగుంది. టీమ్కి అవసరమైనప్పుడు ఖచ్చితమైన వికెట్స్ ఇస్తున్నాడు. సో బుమ్రా బౌలింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలంటే ఆడాల్సింది ముగ్గురే ముగ్గురు. ఒకటి డూప్లెసిస్, రెండు షేన్ వాట్సన్, మూడు అంబటి రాయుడు. డూప్లెసిస్ మరియు రాయుడు మంచి ఫామ్లో ఉన్నారు టోర్నమెంట్లో. కొన్ని మ్యాచెస్ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళని ఈజీగా తక్కువ చేయలేం. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ప్లే చేస్తారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం అంతా షేన్ వాట్సన్తోనే. షేన్ వాట్సన్ ఇంతకు ముందులో ఆడలేకపోతున్నాడు, కానీ అతను చాలా గొప్ప ప్లేయర్. చాలా మ్యాచెస్కి చెన్నైని గెలిపించాడు. అయితే ఈరోజు టీం పెద్ద ఏదైనా చేయాలనుకుంటే ఆ టైం వచ్చేసింది. ఈరోజు టీం ఖచ్చితంగా గెలవాల్సిన స్టేజ్లో ఉంది. కాబట్టి అతను ఆడితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక షార్జా క్రికెట్ స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 201. అయితే ఇప్పటిదాకా ఇక్కడ చేసింగ్ రికార్డ్ విషయానికి వచ్చామంటే చేజ్ చేసిన వాళ్ళు 3 సార్లు గెలిచారు, 5 సార్లు ఓడిపోయారు. కాబట్టి చేజింగ్ కూడా పర్లేదు. అయితే బిగ్ స్కోర్ 200 పైన వచ్చిందంటే చాలా కష్టమే చెన్నైకి ముఖ్యంగా. ఎందుకంటే ముంబైకి ఉన్న బౌలింగ్ అటాక్కి చెన్నై 200 స్కోర్ చేయడం అంటే కొంచెం కష్టమైన విషయమే. ఇక మనం ప్లేయింగ్ 11 విషయానికి వచ్చామంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు మ్యాచ్లో చాలా చేంజెస్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం మ్యాచ్ తర్వాత పోస్ట్ ప్రెజెంటేషన్లో ధోని చెప్పాడు ఈసారి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇస్తామని. కాబట్టి యంగ్స్టర్స్ కొంతమంది టీంలోకి వస్తారు. అంతేకాకుండా ఇమ్రాన్ తాహిర్ కూడా ఈసారి ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ ప్రస్తుతం ఉన్న లెగ్ స్పిన్నర్స్తో పోలిస్తే అతను చాలా బెస్ట్ లెగ్ స్పిన్నర్. కాబట్టి అతన్ని కూడా ఈరోజు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ లేకుండా బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ టీం చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక మనం ఈరోజు ప్రిడిక్షన్ విషయానికి వచ్చామంటే ఫ్రెండ్స్ నిన్న కూడా చూసారు కదా ప్రిడిక్షన్స్ ఎలా రాంగ్ అవుతున్నాయో. ఎందుకంటే దానికి కారణం టీం పరంగా రెండు టీమ్స్లో ఆర్ఆర్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మనీష్ పాండే టేబుల్స్ని టర్న్ చేసేసాడు. అతని పర్ఫార్మెన్స్తో ఎస్ఆర్ఎస్ని విన్ చేయించేశాడు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఏ ఒక్క బ్యాట్స్మెన్ ఆడినా సరే రిజల్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రిడిక్షన్ మీద డిపెండ్ అయ్యి బెట్టింగ్స్ వేయకండి. అలాగే మీ ఓన్ డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరిని నమ్మకండి అంత ఈజీగా. ఇక ఈరోజు ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 170-185 రన్స్ చేసే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఇక చెన్నై విషయానికి వచ్చామంటే 160-170 రన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న టీం ప్రకారం అలాగే టోర్నమెంట్లో ఉన్న రికార్డ్స్ ప్రకారం చూసామంటే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్కే ఖచ్చితంగా ఫేవర్ ఉందని చాలామంది చెప్తారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఒక్కసారి ధోని కెప్టెన్సీ మ్యాజిక్ బయటపడిందంటే ఏమైనా జరగచ్చు. అయితే వాళ్ళ దాంట్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. వాళ్ళు కూడా టేబుల్స్ని ఈజీగా టర్న్ చేయగలరు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ అయినా సరే గేమ్ రిజల్ట్ పూర్తిగా మారిపోతుంది. ఏ ఒక్క బౌలర్ బౌలింగ్ బాగా వేసినా సరే మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎక్కువ ఎడ్జ్ ముంబై ఇండియన్స్కి ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.